ఫ్రెండ్స్, వ్యాలిడిటీ రీఛార్జ్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందైనా కానీ, ఇప్పుడు కొత్త ప్లాన్స్లోనైనా కానీ, ఇంతకుముందు మనకి 35 రూపీస్, 65 రూపీస్ ఉండేది. ఇప్పుడు 35 రూపీస్, 65 రూపీస్ క్యాన్సిల్ అయింది. ఇంతకుముందు 15 డేస్ వ్యాలిడిటీ ఉండేది ఇన్కమింగ్ కాల్కి. మెయిన్ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు 7 డేస్ మాత్రమే ఉంటుంది. 7 డేస్ లోపు రీఛార్జ్ చేస్తే ఉన్న బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు చూడవచ్చు, ఇప్పుడు 23 రూపీస్ అయితే ఉంది ఎయిర్టెల్లో. 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. 23 రూపీస్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బ్యాలెన్స్ రాదు, ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్ అలాగే ఇన్కమింగ్ మెసేజెస్ వస్తుంది. అలాగే 28 డేస్ అయిన తర్వాత 7 డేస్ టైం ఉంటుంది ఇన్కమింగ్ మెసేజెస్కి, ఇన్కమింగ్ కాల్స్కి. అలాగే 49 రూపీస్ ఉంది, 38 రూపీస్ 52 పైసా వస్తుంది. 79 రూపీస్ ఉంది, 64 రూపీస్ టాక్ టైం వస్తుంది. వొడాఫోన్ ఐడియాలో కూడా అంతే, 49 రూపీస్ చేస్తే 38 రూపీస్ టాక్ టైం వస్తుంది. 79 రూపీస్ చేస్తే 64 రూపీస్ టాక్ టైం వస్తుంది. అలాగే వొడాఫోన్ ఐడియాలో అయితే 24 రూపీస్ రీఛార్జ్ చేస్తే 14 డేస్ మాత్రమే. వొడాఫోన్ ఐడియా అన్లిమిటెడ్ ప్యాక్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, మీరు ఇంటర్నెట్ పర్పస్ ఏ సిమ్ యూస్ చేస్తున్నారని, ఏ నెట్వర్క్ బెటర్గా ఉందని ఇంటర్నెట్ స్పీడ్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.